ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. మనందరం మంచి గాఢ నిద్రలో ఉన్నప్పుడు అనుకోకుండా ఏదో వారం రోజులకో 10 రోజులకో 20 రోజులకో ఒక్కసారి కొంచెం ముడుచుకోవటమో బాగా సాగటమో పట్టేస్తుంది కదా నిద్రలో కొన్ని గంటలు కదలకుండా పడుకునేసరికి. అట్లా శరీరాన్ని కాళ్ళు చేతులు విరుచుకుని మళ్ళీ పడుకుంటూ ఉంటాం. అలాంటి కదిపినప్పుడు విరుచుకున్నప్పుడు సడన్గా మన కాళ్ళల్లో పిక్కలు పట్టేస్తాయి. సడన్గా అట్లా పట్టేసి విపరీతమైన నొప్పి ఒక 1-2 మినిట్స్ పాటు బాగా వేధిస్తుంది. అంత డిస్టర్బ్ అయి అల్లాడిపోయే పెయిన్కి ఆ తర్వాత మళ్ళీ నిద్ర పట్టడం చాలా సమయం పడుతుంది. మరి ఆ పెయిన్ అనేది చెప్పలేనంత ఇబ్బందికరంగా ఉంటుంది. మరి ఇట్లాంటిది ఈ నిద్రలో పిక్కలు పట్టేయటం అనే విషయానికి వస్తే పెద్దలకి 60% మందికి, పిల్లల్లో సుమారుగా 40% మందికి ఇట్లా నిద్రలో పిక్కలు పట్టేయటం అనేది యావరేజ్ను కనపడుతూ ఉంటుందట. ఈ పిక్కలు పట్టేసే సమస్య అనేది ఎక్కువ మందిలో తీస్తే వారం 10 రోజులకు ఒకసారి అన్న, 15 రోజులకి 2 సార్లు ఒకసారి ఇట్లా రావటం అనేది ఎక్కువ మందిలో కనపడుతూ ఉంటుంది. మరి ఈ పిక్కలు పట్టేయటానికి కారణాలు తీసుకుంటే అసలు సెడెంటరీ లైఫ్, కాస్త స్థిరముగా కూర్చుని ఎక్కువ గంటలు ఉద్యోగ వ్యాపారాలు చేయటం, ఇంటి దగ్గర మరలా కూర్చోవటం, వ్యాయామాలు చేయకపోవటం, ఇలాంటి వాటి వల్ల ఆ కండరాలు ఒక్కోసారి బాగా విరుచుకున్నప్పుడు ఓవర్గా స్ట్రెచ్ అయ్యి అట్లా స్ట్రక్ అయ్యి పట్టేస్తాయి అన్నమాట. కండరాలు కూడా సెడెంటరీ లైఫ్ వల్ల ఎక్కువ జరుగుతుంది. మరికొంతమందికి టూ మచ్ ఫిజికల్ యాక్టివిటీ, బాగా ఓవర్గా స్ట్రెయిన్ అయిపోతారు ఎక్సర్సైజ్ చేయటం పనులు చేయటం వల్ల. కండరాలు అలసిపోయి ఆ స్ట్రెయిన్ అయినప్పుడు కూడా కొంతమందికి క్రాంప్స్ వచ్చే అవకాశం ఉంటుంది. కొంతమందికి కొన్ని డెఫిషియన్సీస్ వల్ల క్రాంప్స్ వచ్చేస్తూ ఉంటాయి. అంటే ముఖ్యంగా కాల్షియం, పొటాషియం తగ్గటం ఇట్లాంటి వాటి వల్ల కొన్ని లవణాలు తగ్గేసరికి క్రాంప్స్ వస్తాయి. అట్లాగే దీంతోపాటు కొంతమందికి క్రాంప్స్ అనేవి కొన్ని లవణాలు తగ్గిపోవటం వల్ల ఎక్కువ వస్తాయి. సాల్ట్స్ తగ్గేసరికి, కాల్షియం తగ్గేసరికి, కొంతమందికి పొటాషియం తగ్గేసరికి ఇట్లాంటి క్రాంప్స్ వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. కొంతమంది నీళ్లు సరిగా త్రాగరు. శరీరానికి సరిపడా నీరు త్రాగనందువల్ల కూడా బాడీ డీహైడ్రేషన్ స్టేజ్లో ఉన్నప్పుడు మజిల్ క్రాంప్స్ అనేవి ఎక్కువగా వస్తూ ఉంటాయి అన్నమాట. ఇలా ఏ కారణంతోనైనా ఇట్లా మజిల్ క్రాంప్స్ వచ్చినప్పుడు ఆ మజిల్ క్రాంప్ని మనం అప్పటికప్పుడు నిద్రలో తగ్గించుకోవాలి అంటే కొంచెం స్ట్రెచ్ చేయటం, అట్లా చాపటం, కొంచెం దాన్ని చేతితో పట్టుకుని ఇట్లా అంటాం, 1-2 నిమిషాల్లో ఆ క్రాంప్ ఫ్రీ అవుతుంది. కానీ నొప్పి అనేది 4-5 నిమిషాల్లో తగ్గిపోతుంది. మరలా రాకుండా ఉండటానికి మనం ఏం చేయాలి? ఏ భాగాల్లో నిద్రలో క్రాంప్స్ వస్తుంటే ఆ భాగాల్లో మంచి కర్పూరం ఒకటి తీసుకుని, ఒరిజినల్ క్వాలిటీది ఆవ నూనె, ఒరిజినల్ క్వాలిటీ గానుగాడించి తెచ్చుకుని అందులో వేసేస్తే కర్పూరం కరిగిపోతుంది. దాన్ని కాస్త పిక్కల భాగంలో రాసి మర్దనలాగా చేసుకుంటుంటే ఆ మజిల్స్ అన్నీ కూడా చాలా యాక్టివ్గా అవుతాయి, మంచి బలపడతాయి. ఆ మజిల్స్ అన్నీ పట్టేయకుండా స్ట్రక్ అవ్వకుండా చక్కగా ఫ్రీ అవటానికి ఈ మసాజ్ అనేది బాగా ఉపయోగపడుతుంది. ఆ భాగంలో నొప్పి తగ్గటానికి ఏం చేయొచ్చు అంటే వేడి నీళ్లు, హ్యాండ్ షవర్లు ఉంటాయి కదా, అలాంటి అవకాశం ఉన్నవారు ఆ వేడి నీళ్ళ హ్యాండ్ షవర్ పిక్కలకు అట్లా పట్టించుకుంటే హాయిగా అనిపిస్తుంది అనమాట. అది రోజు మంచిది. అట్లాంటిది లేని వారు వేడి నీళ్ళ బ్యాగ్లో వేడి నీళ్లు పోసేసి ఆ వేడి నీళ్ళ బ్యాగ్ ఇట్లా మసాజ్ చేసుకున్నాక అట్లా కాపడం పెడుతుంటే వెంటనే ఉపశమనం వస్తుందన్నమాట. దీనికి పర్మనెంట్ సొల్యూషన్ ఏమిటంటే ఇక మీరు లోపలికి కొంచెం పండ్లు ఎక్కువగా తీసుకుంటుంటే, కొబ్బరి నీళ్ళు బాగా తీసుకుంటుంటే, ఈ రెండు బాగా వాడుకుంటుంటే శరీరానికి కావలసిన లవణాలు, మినరల్స్, ఇతరవన్నీ కూడా పొటాషియం కానీ ఇవన్నీ బాగా వస్తాయి అన్నమాట. ఈ డైట్ ద్వారా విటమిన్ లాస్ని, మినరల్ లాస్ని మనం తగ్గించుకోవచ్చు. కాబట్టి ఇలాంటివి బాగా అందేటట్టుగా ఆహారం బాగా తీసుకోవటం మెయిన్గా చేయాలి. ఆకుకూరలో కాస్త లేకపోతే నువ్వులు ఉండన్నా సరే ఇది రెగ్యులర్గా వాడుకుంటుంటే కాస్త మంచిది. ఇక దీనితో పాటు ఇక అట్లాంటి అసలు నిద్రలో ఎంత కదిపినా ఎప్పుడు విరుచుకున్నా రాకుండా ఉండాలంటే ఈ వ్యాయామాలు అనేది మెయిన్గా కాళ్ళల్లో పిక్కలు పట్టేయకుండా 10 రోజుల్లోనే రిలీఫ్ మీకు ఇచ్చేస్తుంది. ఇక 10 రోజుల తర్వాత నుంచి ఇట్లాంటివి చేస్తే ఇక రాకుండా ఆగిపోతాయి అన్నమాట. ఏం చేయాలి? ఇప్పుడు చాలామందికి పెద్ద ఏజ్ వారికి ఇట్లా బాగా పట్టేయటం అనేది ఎక్కువగా కనపడుతూ ఉంటుంది. అల్లాడిపోతారు పాపం వాళ్ళు. అలాంటప్పుడు వీళ్ళకి మంచం మీద పడుకుని వెళ్ళకెలా కాళ్ళు పైకెత్తి గాల్లోకి కాస్త బట్టలు ఇబ్బంది లేని విధంగా వేసుకుని ఎయిర్ సైకిలింగ్,
గాల్లో సైకిల్ తొక్కినట్టు ఎట్లా కాళ్ళనట్లా కదుపుతూ ఉంటే దానికి ఆ మజిల్స్ బలపడి చక్కగా పిక్కలు పట్టేయకుండా అట్లా ఉంటాయి అన్నమాట. ఆ మజిల్ స్టిఫ్నెస్ స్ట్రక్ అవ్వటం ఎట్లాంటి లేకుండా మార్పు తీసుకొస్తుంది. ఇది బాగా ఉపయోగపడుతుంది. లేదా కుర్చీలో కుర్చీ వేసేసి మూడు నాలుగు కుర్చీలు ఎత్తేసుకుని దాని మీద కూర్చుని కాళ్ళు వేడాలేసి అప్పుడు పాదాలు వేళ్ళు ఇట్లా కదపటం, ఇట్లా కదపటం, మళ్ళీ ఇట్లా ఇట్లా కదపటం, కాలి గుత్తు భాగాన్ని ఇట్లా తిప్పటం గుండ్రంగా, పాదాల గుత్తు భాగాన్ని మళ్ళీ రివర్స్లో తిప్పటం. ఇలా అయిన తర్వాత మనం ఏదన్నా ముందు ఒక సపోర్ట్ ఏదైనా పట్టుకుని నుంచుని పాదాలు వేళ్ల మీద లేచి మళ్ళీ మడం కిందకి దింపటం, మళ్ళీ మడం అనకుండా పాదాలని వేళ్ల మీద లేపటం, ఆ మూమెంట్ చేస్తూ చేయాలి. అలాగే మడవానిచ్చేసి పాదాలు వేళ్ళు ఇట్లా పైకి అంటాం, మడం మాత్రం నేల మీద ఉంటుంది, పడిపోకుండా ముందేదన్నా వస్తువు సపోర్ట్ తీసుకుంటాం మన చేతులతో, అప్పుడు బ్యాలెన్స్గా ఉండి అట్లా చేయొచ్చు అన్నమాట. ఇవి పిక్కలకి మంచి వ్యాయామాలన్నమాట. ఇంకోటి మీకు బాగా ఉపయోగపడుతుంది, నిద్దట్లో పిక్కలు పట్టేయకుండా ఉండాలి అంటే మీకు అవకాశం ఉండి కాళ్ళ నొప్పులు లేని వారు ఎవరైనా ఉంటే అలాంటి వారందరూ కూడా ఎక్కడైనా మెట్లుంటే లిఫ్ట్ వాడకుండా దిగేటప్పుడు లిఫ్ట్ వాడకుండా మెట్ల మీద దిగుతూ ఉండండి రోజు. అది రెండు అంతస్తులు, నాలుగు అంతస్తులు, ఐదారు అంతస్తులు అవ్వచ్చు, ఎన్నిసార్లు అవకాశం ఉంటే అన్నిసార్లు రోజులో దిగుతూ ఉంటే పిక్కల కండరాలు మంచిగా లాభపడతాయి దిగేటప్పుడు. అంటే కాళ్ళ మీద భారం ఎక్కువ పడదు దిగేటప్పుడు, కానీ మంచి వ్యాయామం పిక్కల కండరాలకు అవుతుందన్నమాట. అందుకని లిఫ్ట్ వాడకుండా దిగటం అనేది మెట్లని చాలా చాలా మంచి వ్యాయామం. అంటే క్యాలరీస్ కూడా బాగా బర్న్ అవుతాయి, బరువు కూడా తగ్గటానికి మంచిది, కానీ ఈ కాళ్ళల్లో కండరాల్లో వచ్చే మార్పులకి నిద్రట్లో పిక్కలు పట్టేయకుండా మంచి లాభం చేకూర్చడానికి ఇది మంచి వ్యాయామం. ఇలాంటివి చేసుకుంటూ కొంతమందికి విటమిన్ డి కానీ విటమిన్ బి12 డెఫిషియన్సీ ఇట్లాంటివి ఏమైనా ఉన్నాయా లేదా ఒకసారి చెక్ చేసుకోవడం కూడా మంచిది అన్నమాట. రిపీటెడ్గా వస్తుంటే ఇలాంటివి రాకుండా చేసుకోవటానికి ఇది బాగుంటుంది కాబట్టి ట్రై చేయండి. సింపుల్గా ఇంట్లో ఉండి ఇట్లాంటి వాటిని తగ్గించుకోవచ్చు. నిద్రట్లో వచ్చే ఇట్లాంటి అసౌకర్యాన్ని పూర్తిగా పోగొట్టుకోవటానికి ఇటు జీవన విధానాన్ని ఆహారం మార్పులు చేసుకుంటే మంచిదని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.